చెట్లు ఉంటేనే భావి తరాలకు మనుగడ ఉంటుందని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల పాఠశాల విద్యార్థులు పట్టణంలో భారీ హరితహరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆదిలాబాద్ లో 42%, ఖమ్మంలో 43% అడవులు ఉండటం వల్లే అక్కడ ఎక్కువ వర్షాలు పడుతున్నాయని, నిజామాబాద్ లో 21%, మెదక్లో 9, నల్గొండలో 5, మహబూబ్ నగర్ లో 13, రంగారెడ్డిలో 10% మాత్రమే అడవులు ఉండడంతో తక్కువగా కురుస్తున్నాయన్నారు. గాలి నీరు ఆహారం ఇచ్చే చెట్లను పెంచుకొని పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందు తరాలకు మంచి భవిష్యత్ ఇద్దామని పిలుపునిచ్చారు. బాన్సువాడ పట్టణంలో 40,000 జనాభా ఉండగా ప్రతి ఒక్కరూ 12 మొక్కలు నాటి ఆదర్శంగా నిలవాలన్నారు. ఒక నిండుదనంగా రోడెంబడి మధ్య డివైడర్ లో చెట్టు నాటారు. దాని తర్వాత అదే ర్యాలీతో వచ్చి బీడీ వర్కర్స్ కాలనీకి వచ్చేటువంటి రోడ్డు మీద కూడా ఇరువైపుల చెట్లు నాటారు. నేను ప్రెస్ క్లబ్ వాళ్ళందరికీ, ప్రెస్ క్లబ్ అభ్యర్థులకి అందరికీ పేరు పేరున నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇది అందరూ చేస్తేనే విజయవంతం అవుతుంది. ఏ ఒక్క వ్యక్తి తలుచుకుంటే అయ్యే పని కాదు ఇది. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో పనిచేయాలి. ఈరోజు ప్రెస్ క్లబ్ వాళ్ళు చేశారంటే మనకు ఒక స్ఫూర్తి కోసం చేశారు. మేము కూడా వెనకాల ఉన్నాం.